హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీ అండి రెడీమేడ్ చట్నీ చక్కగా మనం అప్పటికప్పుడు ఈజీగా అండ్ అలాగే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి లుక్ లుక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా సో టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి సో ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక ఆరేడు చిల్లీ వేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను ఒక రెండు క్యాప్స్గా కొంచెం మీడియం సైజ్ క్యాప్స్గా కట్ చేశాను అండ్ ముక్కలు కూడా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇంకా సో ఇలాగా కట్ చేసిన ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి సో వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సో ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటినీ కూడా చక్కగా కలుపుకోవాలి క్యాప్సికం త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లోనే మగ్గిపోయాయండి ఇంకా సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ అలాగా కొంచెం చల్లారనివ్వాలి సో ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా మిక్సీ జార్లో ఈ క్యాప్సికం ఫ్రై చేసిన క్యాప్సికం వేస్తున్నానండి ఇంకా ఇంకేలాగా క్యాప్సికమ్ చట్నీ చక్కగా మనకి వేడివేడి అన్నంలోకి అండ్ అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను వేయించిన పల్లీలు వేస్తున్నానండి ఇంకా అండ్ అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేయటం వల్ల అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అండ్ అలాగే కొంచెం పులుపు కోసం అనేసి కొంచెం చింతపండు వేస్తున్నానండి వీటన్నిటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేయాలి అండ్ అలాగే చక్కగా చక్కగా వీటన్నిటినీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఇలాగా సో చూసారా మంచిగా మనకి గ్రైండ్ అయిపోయింది ఇంకా మరీ స్మూత్గా అవసరం లేదండి కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా ఇప్పుడు అదే కళాయిలోకి మళ్ళీ ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇంకా పోప్స్ వేసుకోవాలండి ఇంకా సో ఇలాగ పోప్స్ వేసుకున్న తర్వాత ఇంకా వీటిలోకి కొంచెం నేను ఒక నాలుగైదు వెల్లుల్లి వేశాను అండ్ అలాగే ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేశానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇలా ఇంగువ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మన చట్నీలు ఏవైనా కానీ సో ఇంకా ఇలాగ ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన చట్నీ వేస్తున్నానండి ఇంకా మన క్యాప్సికమ్ చట్నీ సో ఇలాగ చట్నీ వేసేసి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఇంకా సో ఇంక అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవటమే సో మన ఎమ్మి ఎమ్మిగా ఉండే క్యాప్సికమ్ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ చట్నీ అనమాట ఇంకా సో చూసారా మంచిగా అనిపిస్తుంది కదా సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్